జోగి రమేష్ మాజీ మంత్రి చంద్రబాబు ఇంటి మీదకప్పుడు దాడికి వెళ్ళారన్నటువంటి అంశం, ఆ జోగి రమేష్ మీద ఎలాగైనా సరే చర్యలు ఉండాలన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ కసి, ఆ తెలుగుదేశం కార్యాలయం మీద దాడి కానీ చంద్రబాబు ఇంటి మీద దాడి కానీ, ఈ నేపథ్యంలో అటాచ్మెంట్ ఉన్న ఆగ్రిగోల్డ్ భూముల కబ్జా చేసినటువంటి కేసుకు సంబంధించి జోగి రమేష్ మీదన ఇప్పుడు ఏసీబీ విచారణకు ఆదేశించారు. వాస్తవంగా ఇది అటాచ్మెంట్కి సంబంధించినటువంటిది, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఉండాలి, ఇది ఏసీబీకి ఇవ్వడం అంటే ఖచ్చితంగా ఇప్పుడు మామూలు కేసులు అయితే కనుక బెయిల్ వచ్చేస్తాం లేకపోతే 41A నోటీస్ కింద విచారణ చేయమంటారు. ఏసీబీ కేసులు అయితే కనుక ఆటోమేటిక్గా నాన్ బెయిలబుల్ అవుతుంది, కొన్ని రోజులైనా జైల్లో ఉండాల్సి వస్తుంది. జోగిని కొన్ని రోజులైనా జైల్లో పెట్టాలన్నటువంటి ఆలోచన స్పష్టంగా కనబడుతుంది. మొన్న చెప్పారు కదా 2-3 నెలల్లో జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి సిద్ధపడుతున్నామని, దానికి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టైం వచ్చినట్టుంది.